హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కర్నూలు పొట్టి. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక వెరైటీ అట్టు చూపిస్తానండి. ఇది స్పెషల్గా ఉంటుంది, ఇన్స్టెంట్ అట్టు అండి. చూద్దాం దానికి ఏమేమి కావాలో ఒక్కసారి చూద్దాం. బియ్యం అండి, జొన్నలు, మినప్పప్పు, గోధుమలు, రాగులు, పెసళ్ళు, కందిపప్పు. ఇది శనగపప్పు, ఇది కందిపప్పు. తర్వాత ఒక్క స్పూన్ మెంతులు, ఉప్పు, ఆయిల్, వంట సోడా. వీటన్నిటినీ అన్ని సమాన కొలతలతో తీసుకొని, అంటే సేమ్ మెజర్తో తీసుకొని పిండి పట్టియాలండి. పిండి మరలో పట్టిస్తే ఇలా అవుతుంది మొత్తము. అంటే మనము ఏ క్వాంటిటీలో బియ్యము, రాగులు అన్నీ తీసుకుంటే సమానంగా అన్నీ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో సాల్ట్ ప్లస్ సోడా, వంట సోడా వేసేసి ఇన్స్టెంట్గా, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏవి ఉండవండి, ఈ పిండి మనము పట్టించి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా దోశ వేయచ్చు. దాంట్లో కాంబినేషను పల్లీ చట్నీ, పప్పుల చట్నీ, ఎర్రకారం అంటే ఉల్లిగడ్డ కారం, అదైనా వేయచ్చండి, చాలా బాగుంటుంది. నేను అదే చేస్తాను. ఎవరైనా నా బిజీలో నేను ఇవి పట్టించి పెట్టేసుకుంటా. ఎవరైనా ఇంటికి వస్తే సడన్గా ఈ దోశ వేసిస్తుంటాను, చాలా బాగుందంటారు. మీరు కూడా ట్రై చేయండి. సరే, ఇది ఎలా చేయాలో చూపిస్తాను. అన్నీ కలిపి ఇలా పిండి చేయాలండి. పిండి మరలో ఆడిచ్చేసి ఇలా అవుతుంది. దీన్ని వాటర్తో ఇలా కలుపుకోవాలండి. దీంట్లో ఉప్పు, వంట సోడా రెండు వేసానండి. ఇలా దోశ పిండిలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా. ఇంకోటండి, నేను వాడే ఆయిల్ తెలుసు కదా, కొబ్బరి నూనె. వేరే వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు వాడే ఆయిల్ ఏదో తెప్పించి చేస్తానండి. నేనైతే కొబ్బరి నూనె, వాళ్ళు తింటాను అంటే చేస్తాను, లేదు వాళ్ళకి ఇష్టం లేదు అంటే నేను వేరే ఆయిల్తో వంట వండుతానండి. ఇది మనం దోశ వేసుకుందాం. దోశ కాదండి, అట్టు, ఇన్స్టెంట్ అట్టు. ఇలా అండి, పైన ఆయిల్ కొబ్బరి నూనె వేస్తున్నానండి. నేనైతే కొబ్బరి నూనె వాడతా కాబట్టి నేను కొబ్బరి నూనె వేస్తున్నాను. మీరు ఎనీ ఆయిల్ వేసుకోండి, ఏదైనా ఆయిల్ వేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టుకోండి, కొంచెం సిమ్లో పెట్టి బాగా దీనిపైన అదేమంటారు, ఎర్రకారం అండి, ఐడియా ఉంది కదా, ఉల్లిగడ్డ కారం అంటారు మా వైపు, ఉల్లిగడ్డ అంటారు కర్నూలు వైపు అండి. ఆ ఉల్లిగడ్డ కారం వేసేసుకోవచ్చు, లేదు యాజ్ ఇట్ ఈస్గా ఇట్లానే పప్పుల చట్నీ, పల్లీ చట్నీ, ఎర్రకారము ఏదైనా అండి, పచ్చిమిర్చి, టమోటా వేసి, ఇంకోటి వంకాయ చట్నీ, ఎనీ వన్, ఏ దాంతో అయినా బాగుంటుందండి. ఇది అట్టు. ఓకే, చూడండి అట్టు ఎంత బాగా నీట్గా వచ్చిందో ఒక్కసారి చూడండి. ఇలా ఉంటుంది. నేనైతే ఈ పిండి ఎప్పుడు రెడీగా ఉంటుందండి మా ఇంట్లో, ఎవరు వచ్చినా కూడా ఇన్స్టెంట్గా అట్టు వేసిస్తుంటాను. చాలామంది చాలా టేస్టీగా ఉంది, ఎలా చేసావు అని అడుగుతారండి. చాలామందికి చెప్పాను నేను, వాళ్ళు కూడా ట్రై చేశారు. ఇది పెద్దవాళ్ళు చేసే వంట అండి. అసలు ఈ విధంగా అట్టు వేసుకొని తింటే హెల్త్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పాలిష్ పట్టిన బియ్యము, పాలిష్ చేసిన మినపప్పుతో దోశలు వేస్తున్నారు, వెరైటీ వెరైటీ దోశలు. కానీ దాంట్లో ఏమీ ఉండదండి. ఇలాంటి అట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది హెల్త్ పరంగా. పిల్లలకు, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా అన్నీ పప్పులు కలిసాయండి, మొత్తం పెసరపప్పు, కందిపప్పు, అన్ని పప్పులు కలిసాయి. మంచి హెల్దీ ఫుడ్.
ఓకే అండి. నేనైతే దోశ వేసినా ఏ వంట చేసినా ప్రెజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. నేను ఇలా గార్నిష్ చేసుకోవాలండి. ఏ వంటకైనా చూడగానే తినాలి అనిపించేటట్లు ఉండాలి. ఇదిగోండి ఇన్స్టెంట్ అట్టు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.